డాక్టర్ థెరెసా పాల్గర్ రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి జనవరి 24వ తేదీ నూతన గీతము. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. కీర్తనలు 40వ అధ్యాయం 3వ వచనం. ఎప్పుడు సినిమా పాటలు పాడుకునే రోజులు ఇంకా నాకు గుర్తున్నాయి. కానీ మన ప్రభు తన కృపలో పాత పాటలన్నీ తీసివేసి వాటికి బదులుగా నా నోట నూతన గీతాలు ఉంచాడు. దేవునికి వందనాలు. కాగా దావీదుతో పాటు మనం కూడా కీర్తనలు 144వ అధ్యాయం 9వ వచనంలో ఉన్నట్టు, దేవా నిన్ను గూర్చి నేను ఒక క్రొత్త కీర్తన పాడేదను, 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించేదను అని చెప్పాలి. సాధారణంగా మనం ఎప్పుడు పాటలు పాడతాం? సంతోషంగా ఉన్నప్పుడు. అవునా? పాటలు మన హృదయాన్ని అమితానందంతో ముంచెత్తుతాయి. ప్రభు మనలను రక్షణానంద వస్త్రములతో ధరింపచేశాడు గనుక ఆయన కొరకు పాడడం మనం ఆపకూడదు. అపొస్తలుడైన పౌలు ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి అని ఎఫెసి 5వ అధ్యాయం 19-20 వచనాల్లో వ్రాశాడు. దావీదు సితారా వాయిస్తూ పాటలు పాడుతూ దేవుని కొరకు ఎన్నో కీర్తనలు వ్రాశాడు. నీ విమోచకుని కొరకు ఒక క్రొత్త స్తుతి పాట వ్రాసేందుకు నీవెందుకు ప్రయత్నించకూడదు? అది నీ హృదయాంతరంగం నుండి పెళ్ళుబికి రానివ్వాలి. ఎందుకంటే మన స్తుతులన్నిటికీ ఆయనే అర్హుడు గనుక అన్ని సమయాల్లో ప్రతి చోట మానక ఆయన కొరకు పాడాలి. అప్పుడు నీ పరలోక ప్రయాణం ఎంతో ఆనందంగా ప్రశాంతంగా కొనసాగడాన్ని నీవు గమనిస్తావు. నే సాగేదా యేసుతో నా జీవిత కాలమంతా, యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా అని నిత్యం ఆనందించు. ప్రార్థన. నాయన తండ్రి, నన్ను దొంగ ఊబి నుండి పాతాళం నుండి పైకి లేవనెత్తి క్రీస్తు బండపై నిలిపినందుకు వందనాలు. నా నోట ఒక నూతన గీతం ఉంచినందుకు నీకు వందనాలు. ఈరోజంతా నా జీవితాంతం చివరికి నిత్యత్వంలో కూడా నా రక్షకుని కొరకు నన్ను పాడనీ ప్రభు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.